నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు ఎం సత్యనారాయణ. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరి ఏంది, మరి గవర్నమెంట్ మారింది, 4 నెలలు అవుతుంది, ఎలా ఉంది గవర్నమెంట్? గవర్నమెంట్ ఏముంది, ఇచ్చిన అమలు చేసిన పథకాలు ఏం అమరలో, ఒక పెన్షన్ తప్పితే ఇంత మటుకైతే ఏం లేదు. రైతు భరోసా ఇచ్చేసారు, రైతులను ఇబ్బంది పడిపోతున్నాం మేము. వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళం, పెట్టుబడి సాయం కింద వచ్చింది అనుకున్నాం, ఇంతవరకు అది ఏమి లేదు. పిల్లలకి అమ్మఒడి అన్నది అమ్మకు వందనం అన్నారు, అమ్మకు వందనం లేదు, పథకాలు ఏమి లేదు. అందరం కలిసి గెలిపించాం, గెలిపించినా కానీ సుఖం లేదు. కాకపోతే ఒక్క పెన్షన్ మాత్రం లైన్లో పెట్టాడే కత్తిమాది అన్నీ మాకు అసలు ఇంతవరకు ఏమి లేదు. ఆడవాళ్ళకి నెలకి 1500 కాడికి 18 నుంచి 60 సంవత్సరాల లోపలకి వేస్తా ఉన్నారు. ఇంతవరకు అది అమలు అవ్వాల, అది అమలు చేయాలని ఆడపడుసులు ఎదురు చూస్తున్నారు. గ్యాస్ ఉచితం అన్నారే, రేపు దీపావళికి అన్నారే, అది వేసి వస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. మెయిన్ గా ఇప్పుడు చూసుకుంటే జగన్ కి అటు పక్క షర్మిళకి కాస్త కదలేదు, దానివల్ల ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా జగన్ కి? జగన్ అంటే అది అన్నదమ్ములు, కుటుంబ విషయాల్లో ప్రతి కుటుంబానికి ఉంటది, చంద్రబాబుకి ఉంటది, మాకుంటది, వేరే వాళ్ళకు ఉంటది. కుటుంబ సమస్యలను రాజకీయం చేయకూడదు. కుటుంబ సమస్యలు అంటే అనేక రకాల ప్రతి ఇంటికి ఉంటది, అసలు ఇంటికి సమస్య లేని కుటుంబం అంటూ ఉండదు. ఆ అసుంటి కుటుంబాన్ని మనం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు ప్రతి చంద్రబాబుకి ఉండొచ్చు, జగన్కి ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, మరి ఇంట్లో గ్రామంలో ఎవరికైనా ఉండొచ్చు. దానికి మరి షర్మిల గారు మీడియా ముందుకు వచ్చేసి మా అమ్మ అసలు ఎందుకు అన్నా కొడుకుని అని చెప్పేసి ఏడ్చుకుంటూ అలా మీడియా ముందు చెప్తున్నారు కదా, అని దాని గురించి ఏమంటారు? దాని గురించి అంటాకి షర్మిల కూడా తను పెళ్ళి ఇప్పుడు 20 సంవత్సరాల నాటి పెళ్ళి అయింది, నిన్నాళ్ళు చేంజ్ చేసింది, ఇప్పుడు ఆస్తి కోసం ఎదురు ఎందుకు తిరగాలి ఎదురు. అయినా అసలు 200 కోట్లు ఇచ్చాడంట, తన షేర్లో 40% వాటా పెట్టాడంట. వాటా పెట్టినప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి, కానీ నువ్వు బజార్కి ఇప్పుడు పడి తీయం సుఖం, నీ పెళ్ళి 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు చేంజ్ చేసా, రాజశేఖర్ ఉన్నప్పుడు డాడీ నా ఆస్తి నాకు కావాలని తీసుకుపోయా, ఇవాళ ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నా, అది తప్పు కదూ. రాజశేఖర రెడ్డి ఉండగా నువ్వు నీ పెళ్ళి అయినప్పుడు ఎవరైనా ఆడపిల్ల కాల్చింది ఇచ్చేసి ఉంటారు, అయినా జగన్ ఆస్తిలో వాటా ఇచ్చానంటున్నాడు, ఇవ్వలేదు నాకు ఇంకా కావాలని వేస్తుంది. అది రాజకీయ ఉద్యోగం, దాన్ని రాజకీయం చేయకూడదు. వాళ్ళ అన్నా చెల్లెళ్ళకి ఎట్టుందో అది మనకు తెలియదు. విజయమ్మైన కూతురు తరఫున సపోర్ట్గా ఉండకూడదు. జగన్ కొడుకు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులకి అందరూ రాజశేఖర రెడ్డి గారు అంతా వాస్తవంగా రాజశేఖర రెడ్డి అభిమానులే, బాగా చేశాడు కాబట్టి మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానులమే. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ప్రపంచం మొత్తం, దేశం మొత్తం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఎంత లేనోడైనా హాస్పిటల్కి వెళ్ళాడంటే ఆరోగ్యశ్రీ మీద ఉపయోగపడి ఎంతో మంది బతుకుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్గా కరెంటు బిల్లుల రేట్లు అనేది అంటే ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పేసి ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు. దాంతో మన జగన్ గారు పాస్ చేసిన జీవో వల్లే కరెంటు బిల్లులు అనేటివి పెరిగినాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏమన్నాడే మొన్న ఇవాళ పేపర్లు కూడా వేశారు, అతనున్నప్పుడు మేము రాంగ్ కానీ కరెంటు బిల్లు మామూలుగా 8 తగ్గిస్తామన్నారు. ఇవాళ కరెంటు బిల్లు ₹58 పెంచాడు యూనిట్కి, పెంచి ఇప్పుడు కరెంటు దీపావళి కానుక టపాసులు మోద కాదు, ఈ కరెంటు మోద మోగుతుంది మాకు. అది వాస్తవం కాదా, జనం మొత్తం ఇవాళ తెలుసుకుంటున్నారు. కరెంటు ఛార్జీ గ్యారంటీ పెరిగిపోయింది, అది మాత్రం అమ్మాటికి గ్యారంటీ వాస్తవం. ఈ 4 నెలల కూటమి పాలన ఎలా ఉందనుకుంటున్నారు? కూటమి పాలన ఏముందండి, ఇక మామూలుగా వాస్తవంగా ఒక పెన్షన్ మాత్రం తను అనుకున్న చేశాడు, ఇంతవరకు ఏదీ లేదు. స్త్రీలకు ఫ్రీ బస్సు అన్నాడు లేదు, రైతు భరోసా లేదు, అమ్మకు వందనం లేదు, సూపర్ 6లో 1 6 అమలైంది, అది కావాలని అందరు కోరుకుంటున్నారు. ఈ ఆడపడుసులకి కాపు నేస్తానికి 15 ఇచ్చేవాళ్ళు, ఆ 15 కూడా ఎత్తేసారు, 1500 కాడికి 10 నెలలు ఇస్తా ఉన్నారు. ఆ 10 నెలలు ఇచ్చేది కూడా జనం ఎదురు చూస్తున్నారు, పాపం ఆశపడ్డారు. వాస్తవంగా ప్రతి ఒళ్ళకి పెడతామంటే ఆశ, ఎవరికైనా జగన్ ఇచ్చినా తీసుకుంటారు, చంద్రబాబు ఇచ్చినా తీసుకుంటారు, తప్పు లేదు. పథకాలు ఆ సూపర్ 6 అమలు చేస్తే మంచి పనే చేసినట్టు కాదని మేము అన్నాం.